పాలిటిక్స్ లో ఇంట్రెస్టింగ్ సీన్. మొన్నటిదాకా క్యాబినెట్ బెర్త్ కోసం వెయిటింగ్ లో ఉన్న ఇద్దరికి మరొకరు కూడా తోడయ్యారు. కాబోయే మంత్రి గెలిచిన సీనియరా, ఓడిపోయిన లీడరా అన్న చర్చ నడిస్తే ఇప్పుడు ఆ జిల్లాలో తెరపైకి మూడో నాయకుడు వచ్చాడు. సీటు త్యాగం చేసి ఏకగ్రీవంగా ఎమ్మెల్సీ అవుతున్న నాయకుడు ఆ ఇద్దరి ఆశలకు గండి కొట్టేలా ఉన్నారు. రేవంత్ క్యాబినెట్ లో ఛాన్స్ ఆయనకేనా? చివరి నిమిషంలో ఎమ్మెల్సీగా తీసుకుంది అందుకేనా? అనూహ్యంగా ఎమ్మెల్సీ క్యాబినెట్ రేస్ లోకి సీనియర్ ఇందూరు నుంచి ఎవరు? రాజకీయం అంటే అదే, అధిష్టానాల మూడ్ మారుతూ ఉంటుంది. కన్ఫర్మ్ అనుకున్న వాళ్ళు కూడా సైడ్ అయిపోతారు. సడన్ గా కొందరు తెరపైకి వస్తారు. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ విషయంలో అదే జరిగింది. ఆయన విధేయతని గుర్తించిన కాంగ్రెస్ అధినాయకత్వం ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా ఎంపిక చేసింది. పార్టీకి మహేష్ చేసిన సేవల్ని గుర్తించి శాసనమండలికి పంపాలని నిర్ణయించింది. రెండే నామినేషన్లు పట్టడంతో ఈ నెల 29న జరిగే ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎమ్మెల్సీల విజయం లాంఛనమే కానుంది. ఎమ్మెల్యే కోటాలో రెండు ఎమ్మెల్సీ పదవులను మొదట బల్మూరి వెంకట్ తో పాటు అద్దంకి దయాకర్ కి ఇవ్వాలనుకుంది కాంగ్రెస్ నాయకత్వం. ఆ ఇద్దరికి ఢిల్లీ పెద్దలు ఫోన్లో సమాచారం కూడా ఇచ్చారు. అధికారిక ప్రకటన రాగానే బల్మూరి, అద్దంకి ఇద్దరు నామినేషన్లు వేస్తారని ప్రచారం జరిగింది. కానీ అనూహ్యంగా అద్దంకి స్థానంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ పేరు ప్రకటించింది కాంగ్రెస్ హైకమాండ్. ఈ మార్పు వెనక బలమైన కారణాలు ఉన్నాయని కాంగ్రెస్ పార్టీలో టాక్ నడుస్తోంది. అన్ని సమీకరణాలు లెక్క వేసుకుని ఈ నిర్ణయం తీసుకుంది కాంగ్రెస్ నాయకత్వం. మహేష్ కుమార్ గౌడ్ కు ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వడంతో నిజామాబాద్ జిల్లాలో ఇప్పుడు కొత్త చర్చ మొదలైంది. జిల్లా నుంచి కేబినెట్ లో ఇంకా ఎవరికి చోటు దక్కలేదు. మంత్రివర్గ విస్తరణపై జిల్లా నేతలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. వీరిలో నిజామాబాద్ అర్బన్ నుంచి పోటీ చేసి ఓడిపోయిన మాజీ మంత్రి షబీర్ అలీ కేబినెట్ బెర్త్ ఖాయమన్న ధీమాతో ఉన్నారు. కామారెడ్డి సీటు త్యాగం చేయడంతో గెలిచినా ఓడినా ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రిని చేస్తారని ఆశించారు. మైనారిటీ కోటాలో పక్కా అన్న నమ్మకంతో షబీరున్నా ఆ ప్రస్తావన ఎక్కడ రావడం లేదు. బోధ నుంచి గెలిచిన సుదర్శన్ రెడ్డి కూడా మంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్నారు. 2009 నుంచి 2014 వరకు మంత్రిగా పనిచేసిన సుదర్శన్ రెడ్డి జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి కష్టకాలంలో పెద్ద దిక్కుగా నిలబడ్డారు. మొదట సుదర్శన్ రెడ్డికి స్పీకర్ పదవి అనుకున్నా మంత్రి పదవిపైనే ఆయన ఆసక్తి చూపారని టాక్. దీంతో అది కాస్త వెయిటింగ్ లిస్ట్ లో పడింది. ఎమ్మెల్సీ కోటాలో మహేష్ కుమార్ గౌడ్ సీల్లోకి రావడంతో నిజామాబాద్ కాంగ్రెస్ లో కొత్త ఈక్వేషన్స్ మొదలయ్యాయి. మహేష్ ఎంట్రీతో ఇద్దరు సీనియర్లకు క్యాబినెట్ రేస్ లో గట్టి పోటీ తప్పదంటున్నారు. నిజామాబాద్ జిల్లాకు ఇవ్వాల్సిన మంత్రి పదవిని మహేష్ కుమార్ గౌడ్ తో భర్తీ చేస్తారన్న టాక్ బలంగా ఉంది. సుదర్శన్ రెడ్డి ఇదివరకే మంత్రిగా చేయడం, దాంతో పాటు రెడ్డి సామాజిక వర్గం నుంచి ఇప్పటికే క్యాబినెట్ లో ఎక్కువ మంది ఉండడంతో బీసీ సామాజిక వర్గానికి చెందిన మహేష్ వైపే హైకమాండ్ మొగ్గు చూపే అవకాశం ఉందన్న చర్చ మొదలైంది. దీనికి తోడు మహేష్ కుమార్ గౌడ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కూడా సన్నిహితుడనే పేరుంది. దీంతో ఏ రకంగా చూసినా మహేష్ కు బెర్త్ కన్ఫర్మ్ అన్న ప్రచారం జరుగుతోంది. ఎన్ఎస్యుఐ నుంచే కాంగ్రెస్ తో మహేష్ కుమార్ గౌడ్ కి అనుబంధం ఉంది. ఎన్ఎస్యుఐ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడిగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడిగా పనిచేశారు. యూత్ కాంగ్రెస్ జాతీయ కార్యదర్శిగా, పీసీసీ కార్యదర్శిగా పార్టీకి సేవలందించారు. పీసీసీ అధికార ప్రతినిధిగా, పీసీసీ ప్రధాన కార్యదర్శిగా పనిచేసి ప్రస్తుతం టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నారు. దీంతో ఏఐసీసీ లెవెల్లో కూడా మహేష్ కుమార్ గౌడ్ కు కలిసొచ్చే అవకాశం ఉంది. ఎన్నో మలుపులు తిరిగిన ఎమ్మెల్సీ కథలాగి నిజామాబాద్ క్యాబినెట్ బెర్త్ కూడా ఎన్ని టర్నులు తీసుకుని చివరికి ఎవరిని వరుస్తుందో చూడాలి.